5125 సంవత్సరాలకు ముందు గీత చెప్తే, ఈ గీత చెప్పింది 18 అధ్యాయాలుగా లేదు. ఒక వర్షంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి అతను ఎన్లైట్మెంట్ చేయడం జరిగింది. అయితే అప్పటికి ఆ రోజుల్లో గొప్ప రైటరు వ్యాసుడు, అతని కథ మించి లేరు. కనుక వ్యాసుడు దీని తర్వాత విన్నటువంటి విషయాన్ని, అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని ఓ గ్రంథ రూపం తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో భగవద్గీతను, ఇది మహాభారతం మధ్య భాగంలో ఉంటుంది. ఈ మహాభారతాన్ని వ్రాసింది చెప్పినవాడు వ్యాసుడే, అయినా వ్రాసింది మాత్రం వినాయకుడు. మనకు ఇది పురాణాల ద్వారా తెలిసేటటువంటి విషయం. కానీ కృష్ణుడు ఆయుధం పట్టను అన్నాడు. కానీ అదే విషయాన్ని విన్నటువంటి భీష్ముడు అతని చేత ఆయుధం పట్టిస్తా అన్నాడు. ఇక్కడ భగవంతుడు పట్టను అన్నాడు, భక్తుడు పట్టిస్తాను అన్నాడు. మరి భగవంతుడు పట్టను అన్నప్పుడు భక్తుడి మాటను నిలబెట్టే క్రమంలో జరిగినటువంటి విషయం. భీష్ముని మాటను నిలబెట్టడం కోసంగాను కృష్ణుడు భీష్ముడిని సంహరించేదానికి అప్పుడు ఆయుధం పట్టినట్టుగా మనకు యుద్ధ సమయంలో ఉన్నది. కానీ ఇప్పుడు భగవంతుని మాట, ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయన, భక్తుడి మాటకు ఇంపార్టెన్స్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి చూస్తే భగవంతుని మాట కింద పడ్డప్పటికీ భక్తుని మాట కింద పడకూడదు అని అందులో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి రహస్యం అది. అందుచేత ఆయుధం పట్టనన్నమాట, ఆయుధం పట్టిస్తానన్నమాట, రెండు మనం బేరీజ్ చేసి చూసుకుంటే భక్తుణ్ణి నిలబెట్టడం కోసం భగవానుడు చేసినటువంటి ఒక చిరు పనే ఆ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం.